మనమంతా వచ్చి గంటైంది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే తలంత తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా ఒరేయ్ కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కింగ్ కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఆ ఏమండి 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 అన్న 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్న కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాకడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరు ఇస్తారు మామ పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేతల ఇలా తుంగి చూడాలు ఉంగి చూడాలు నా దగ్గర కుదరు ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉంది ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంతా పాడు చేసే కదా లాంగ్ కార్డు మీద స్కిల్స్ ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మార్చుకోవడానికి వెళ్ళానయ్యా 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదని దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ వెదల దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా 4 రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు 4 రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా ఏం దేశసేవరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైంది అనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నాకు వద్దులేరా పెద్దానికి తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం ఎత్తి నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఇంకో 2 బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగేనయ్యా అయ్యో ఆ దొంగలు పనిలో పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు రాంగ్ ముక్క చెప్పడు రాంగ్ తీర్పు ఇవ్వడు ఒరే నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ దండం పెట్టుకున్నావరా ఈ రోజు ప్యాకాట్లో అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ ఊరు పాపిస్తాడా అట్టయితే నీకే ప్యాకాడ పిచ్చ పోదాయారా పుట్టుకుతూ వచ్చింది బామ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి ఏమన్నాడ్రా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి 8 గంటలకు నీ కల్లోకి వచ్చాడ్రా 9 9:30 గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట సరే ఏదో ఒకటి తొందరగా
వంద రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో భూమాత కమధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండనమ్మా. అమ్మ గోమాత పాత గడ్డిని బక్క చిక్కిపోయాం, ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను, సంతోషంగా ఉందరు గాని. కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే నిన్ను ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయం ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అబ్బే ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు, అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికిర వచ్చింది నీకు. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదే లేదు, కళ్ళు మూసుకో. వన్ టూ త్రీ పెట్టుకో. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామ, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకున్నా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? రాంబాబు ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు. నోరు రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. బంగారం లాంటి ఆవు దొడ్ని ఓడి తీసుకుపోతే అరవద్దు అంటారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్ట పురుగులు పడ అడికాస్తం కాల్చిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దొడ్ని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, అడికాస్తం కాలా, మరీ తట్టుకి. వాడెవడో కాదు, వాడే వీడు వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీ కోసమే. నా కోసమా? మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరువి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా మొద నష్టపాడ? ఇటు బామ్మ అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం, ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోత నీ మెళ్ళో నావిను, నిన్ను పిచ్చి కుక్క కర్ర, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పక్కిన తాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన బిడ్చ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్.